సత్యనారాయణ గారు మరి అది స్టైఫండ్ ఇచ్చాము ఇవ్వలే ఇవ్వకుండా ఏం లేదని చదువుతున్నారు. రికార్డ్స్తో సహా అక్కడ ఉంది ఆ పిల్లడికి 7 నెలల నుంచి స్టైఫండ్ రాలేదు. అవన్నీ చాలా అబద్ధాలు చదువుతున్నారు. అసలు ఆ మూలానే ఈ హిస్టరీ ఎంత పెద్దగా అవుతుంది. కులాన్ని గురించేసి ఈ పోలీసులు ఎంక్వైరీ చేయటము, దీని ఎంక్వైరీ చేసేసి చాలా 5-6 గంటలు అట్లాగా 4 గంటల పైన మా అమ్మని అదే పెంచుకున్న అమ్మని అట్లాగే ఇబ్బంది పెట్టేసి చేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఆమె కూడా చనిపోయారు. ఇక్కడ నా కొడుకు చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది. మా కుటుంబంలో ఇంకెంతమంది చనిపోయిందాకా న్యాయం జరగదా? ఇంకెంతమంది చనిపోవాలి? స్మృతి ఇరానీ గారు, మిమ్మల్ని అసలు నేను ఒక మాట అడుగుతున్నాను. మీరు రాసిన మీరు సస్పెండ్ చేయాలనేసి మీరు సంతకం పెట్టి పంపించిన లెటర్లో నా కొడుకు తీవ్రవాది ఉగ్రవాది అని ఉంది. నా కొడుకు ఉగ్రవాది తీవ్రవాది ఎట్లాగా అయ్యాడో అసలు నాకు ఖచ్చితంగా మీరు తెలియచేయాలి నాకు.